కర్నూలు జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు శనగ పంటలు దెబ్బతిన్నాయి. మెట్ట పంట అయిన శనగకు కాపు దశలో ఉండగా వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సరిగ్గా కాపు తట్ట దశలో పంట ఉండగా వర్షం కురవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. బనగనపల్లె కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో శనగ పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. సుమారు 25,000 ఎకరాల్లో ఈ పంట సాగు అవుతోంది. దీంతో శనగ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి కోవెలకుంట్ల, గుంజలపాడు, సంజామల, ఎగ్గోని, ముక్కమల్ల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న శనగ పంటను పరిశీలించారు. ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ, వర్షం కారణంగా శనగ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. శనగ పంట పొట్ట దశలో వర్షం పడడం వల్ల పూత రాలిపోయి పులుసిపోయి పంట చేతికందదని, దీనివల్ల దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శనగ రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సార్ ఇదే నిల్వ ఉంటుంది అని ఇక్కడ తింటే ఫేమస్ మేడం. సార్ భూమి మేర కాదు ఈ పరిస్థితి ఉంటుంది తెల్లది. సార్ మామూలుగానే ముసుకొని ఏమైనా బాధపడుతుంది కొద్ది సడి జరిగారు సార్ సార్ కొద్ది సడికి రాము నెమ్మది దిగించుకోవటానికి సన్నమైన ఉన్నాయి మేడం అయ్యింది ఖచ్చితమే.